ఆల్ ఇండియా బక్ చోడ్ లో మీరు చేసిన సిరీస్ ని చూసి మీకు ఏజెంట్ సాయి శ్రీనివాస్ గాని లేక చిచ్చోరే గాని వచ్చాయని అనుకుంటున్నారా మీరు లేకపోతే ఇస్ దేర్ ఎనీ అదర్ రీజన్ ఇట్స్ ఆల్ డెస్టినీ బికాజ్ దట్స్ బికాజ్ మిమ్మల్ని మీ పర్ఫార్మెన్స్ ని గేజ్ చేసింది కేవలం అవే నాకు తెలిసి అసలు ఆల్ ఇండియా మీకు ఫ్యాన్స్ అసలు మిలియన్స్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ మీకు ఆల్ ఇండియా బక్ చోడ్ సిరీస్ సిరీస్ ద్వారానే వచ్చింది ఈ యంగర్ జనరేషన్ దేర్ ఆల్ గ్లూ టు యువర్ సిరీస్ ఐ నో బికాజ్ ఐ మై సెల్ఫ్ సీ అండ్ ఈవెన్ మై డాటర్ తో ఇంకా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అసలు పిచ్చి పిచ్చిగా చూసేస్తారు సో దట్స్ వై మిగతా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కళ్ళల్లో పడటానికి అవి ఏమైనా నిజంగా హెల్ప్ చేశాయా యా డెఫినెట్లీ అంటే అగైన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కుడ్ హావ్ హెల్ప్డ్ దట్ బట్ డెఫినెట్లీ ఈ యూట్యూబ్ వీడియోస్ సక్సెస్ ఏమైందంటే నాకు తెలియకుండానే మేము స్టార్ట్ చేసినప్పుడు 2012లో స్టార్ట్ చేసాం అప్పుడు యూట్యూబ్కి ఇంత రీచ్ ఉందని మాకే తెలియదు అప్పటికి నేను మైండ్లో సినిమా 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 అని తిరుగుతున్నాను బాంబేలో కానీ సడన్గా ఈ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ఏర్పడడంతో దాంట్లో ఈ మీరు అన్నట్టు అందరు యంగ్స్టర్స్ అందరు మేము ఒకసారి ఒక ఎక్కడ ఆమ్స్టర్డామ్లో ఎక్కడో ఎక్కడో షో చేసాం ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ ఐ మీన్ షో చేస్తే అక్కడ ఎయిర్పోర్ట్లో దిగంగా అందరూ ఆ వీడియోస్ని గుర్తుపట్టేసి వచ్చి సెల్ఫీలు తీసుకొని స్టార్ట్ చేశారు దిస్ వాస్ 2012 or 2013 అప్పుడు నాకు ఫస్ట్ టైం కొట్టింది అనమాట మాము ఏంటి యూట్యూబ్ ఎంతమంది చూస్తున్నారా ఎంతమంది ఆడియన్స్ ఉందా దీనికి అని అప్పుడు ఇంక మేము అందుకే వీడియోలకి రైటింగ్ చేయడం కానీ మా రైటర్స్ ఏఐబి రైటర్స్కి క్రెడిట్ ఇవ్వాలి మేము అందరం కూర్చొని ఒక్కొక్క వీడియోకి కనీసం 6 months టైం స్పెండ్ చేసి ప్రాపర్ క్వాలిటీ వచ్చేటట్టు రాయాలి మనం ఎందుకంటే చాలా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది ఇప్పుడు మనకి బాక్స్ ఆఫీస్ ఉండకపోవచ్చు కానీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగిపోయింది సో అలా మేము దాని మీద ఫోకస్ పెట్టుకొని అది రాయడంతో మేబీ అది సక్సెస్ఫుల్ అవడంతో ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఏజెంట్ శాస్త్రీయ సాత్రే స్వరూప్ ఫస్ట్ టైం డైరెక్టర్ తను నాకు వీడియోలు చూసి చూసి బాగా నవ్వుకునేవాడంట నవ్వుకొని ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాడు ఒకరోజు ఇలా నేను ఒక స్టోరీ అనుకుంటున్నాను ఇది అది అని సో మేబీ ఆ వీడియోలు లేకపోతే నేను ఉన్నట్టు తనకు తెలిసేది కాదేమో సో ఆ ప్లాట్ఫామ్ డెఫినెట్లీ క్రియేట్ చేసింది ఆ వీడియోస్ అండ్ యూట్యూబే